తాత్విక పారిభాషిక పదాల పరిచయం. నియంత్రణ స్థానాలు. సమాజం సజావుగా నడవడానికి రెండు రకాల నియంత్రణలు ఉంటాయి. ఒకటి చట్టపరమైన నియంత్రణ, రెండోది భావజాలపరమైన నియంత్రణ. చట్టపరమైన నియంత్రణ ఇది చాలా బలమైంది. దీని చేతులు అపార వనరులు ఉంటాయి. ఒక కలంపొడితో కోట్లాది మంది జనం మీద ప్రభావం తీసుకురావచ్చు. జనం మీద మంచి ప్రభావమైనా చెడు ప్రభావమైనా ఒక కలంపొడితో తీసుకురావచ్చు. ఉదాహరణకి 2016 నవంబర్లో మోడీ సాబ్ చేసిన పెద్ద నోటు రద్దుతో 135 కోట్ల జనమ జీవితం గందరగోళమైంది. కానీ చట్టానికి అంత బలమున్నా దానికి కూడా పరిమితులు ఉన్నాయి. మన దేశంలో 5000 చట్టాలు ఉన్నాయి. అవి డబ్బున్న వరకు రకంగాను డబ్బు లేని రకంగాను పనిచేస్తున్నాయి. చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు, అమలు చేయకుండా ఎగ్గొట్టేవారు 115 మంది కంటే మించితే ఆ చట్టం పనిచేయదు. అలా పనిచేయని చట్టాల్లో వరకట్ట నిషేధ చట్టము, అవినీతి నిరోధ చట్టము ఇట్లాంటివి బోర్డులు ఉన్నాయి. చట్టం పనిచేయని చోట్ల భావజాల నియంత్రణే మార్గము. ఇల్లు, స్కూలు, సమాజము నిరంతరం బోధన చేస్తేనే వరకట్టం లాంటివి పోతాయి. పొగదాగడానికి వ్యతిరేకంగా విపరీతమైన ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వం సినిమాల్లో బలంతాన్ని చూపించడం ద్వారా గతంలో కంటే పొగదాగడం తగ్గిపోయింది మన దేశంలో. ఇక రెండోది భావజాల నియంత్రణ. ఇది కూడా బలమైందే. జనం యొక్క రోజువారీ ప్రవర్తనలో చాలా భాగం దీనివల్ల అదుపులో ఉంటుంది. ప్రజల అలవాట్లు, ఆచారాలు, కుల మత భావనలు ఇలానే ఉండడానికి కారణం భావజాలమే. బాబ్రీ మసీదు కూలదేయడంలో ప్రజల భావజాలమే ప్రధానమైంది. బలంగా నాటుకుపోయిన ఒక భావం భౌతిక శక్తిలా పనిచేస్తని చెప్పారు. అయినా దీనికి పరిమితులు ఉన్నాయి. ఓ హంతకం మీద భావజాల ఉద్బోధ పనిచేయదు. అతను అదుపు చేయాలంటే చట్టం తరఫున ఆయుధం చేపట్టి కాల్చిపారేస్తాను అంటేనే దారికి వస్తారు. చట్ట నియంత్రణ, భావజాల నియంత్రణ రెండు గొప్పయే. కానీ వాటికి పరిమితులు ఉన్నాయి. పరిమితులు ఉన్నప్పుడు ఒకదానికి మద్దతుగా రెండోది రావాలి. రెండు పరస్పరం సహాయకారులు. చట్ట నియంత్రణలో చట్టాలు చేసే చోటు ఉంది, అమలు చేసే చోటు ఉంది, న్యాయం చెప్పే చోటు ఉంది. మూడు రకాలు ఉన్నాయి. వీటి దగ్గరకు సరైన వాళ్ళని పంపడం పౌరులందరి విధి. భావజాల నియంత్రణలో ఇల్లు, పరిసరాల్లోని జనము, స్కూలు, చదివి చెప్పే చోట్లు, మీడియా, పుస్తకాలు, మతాలు వగైరాలు. మూడు దశల్లో ఉంది అది కూడా. వాటన్నింటిలోనూ సరైన వాళ్ళు ఉండాలి. అంబేద్కర్ ఇలా అన్నారు, మేము రాజ్యాంగం బాగానే రాయడానికి ప్రయత్నం చేశాం. ఏమైనా లోపాలు ఉంటే ప్రజలకు నష్టం జరగకుండా ఉండాలంటే పరిపాలించేవారిని సరైన వారిని ఎన్నుకోండి. కానీ పరిపాలించే వారినే తప్పుడు వారిని ఎన్నుకుంటే మేము ఎంత బాగా రాజ్యాంగం రాసినా ప్రజలకు మేలు జరగదు అన్నాడు. కీలకమైన విషయం ఏంటంటే పరిపాలించే వారిని సరైన వారిని ఎన్నుకోవడమే. కానీ రోజు రోజుకి నేరస్తులని, దొంగలని, రేపిస్టులని, స్వార్థపరులని, నీచులను ఎన్నుకోవడం పెరుగుతూనే ఉంది. ఫలితం అనుభవిస్తూనే ఉన్నాం.